హాయ్ సార్, రేపు రాష్ట్ర భారత్ బంద్ అంటున్నారు కదా, దాని గురించి మీ సంభావన? భారత్ బంద్ అంటే నేషనల్ లెవెల్లో చేస్తున్నాం చెప్తున్నారు వాళ్ళు. కార్మికుల కోసం, నిరుద్యోగుల కోసం చేస్తున్నామని అడిగారు గారు. మీరు బంద్ ఏంటి, దేని గురించి అని అడిగితే ఒక సిపిఐ వాళ్ళు ఎక్కువ దాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడైతే మాత్రం కార్మికుల గురించి కానీ లేకపోతే మా నిరుద్యోగ సమస్య కానీ ఏం లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. ఇప్పుడు మనకి మూడు రాజధానులు అంటున్నారు, అది ఎట్లా సాధ్యం అంటున్నారు? మూడు రాజధానులు అంటే అభివృద్ధి ప్రాంతాలుగా ఎప్పటి నుంచో చాలా మేధావుల కమిటీ అవన్నీ నిర్ణయాలు తీసుకున్నాయి. సరే, చంద్రబాబు నాయుడు గారు అన్న అక్కడ మొత్తం అధ్యాస్తాం ఇచ్చేస్తాం, పెద్ద స్థాయిలో చేస్తాం, సింగపూర్లాగా చేస్తాం, మలేషియాలో చేస్తాం అన్నాడు. ఆయన చేయలేక నిర్వీర్యమయ్యాడు. సరే, ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ అనేది మైనస్ బడ్జెట్లో ఉంది కాబట్టి మన రాష్ట్ర విభజన టైంలో నుంచే మైనస్ బడ్జెట్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉంది, దాని ఇంకా ఎక్కువైంది ఇప్పుడు వచ్చేసరికి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చేసరికి. అంటే ఆయన ఇచ్చే ఆయన టైంలోనే మైనస్ అయింది కాబట్టి అది ఆ చేతికి ఇచ్చాడు కదా నెక్స్ట్. అది ఇప్పుడు 105,000 కోట్లు బడ్జెట్ అన్నారు. 105,000 కోట్లు బడ్జెట్ ఒక రాజధానిని పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడు ఆ కొరవను చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తాత్కాలిక రాజధానిని, మిగతా అది పునర్నిర్మాణం చేయాలంటే 105,000 కోట్లు అయితే 105,000 కోట్లు ఈ రోజులో బడ్జెట్లో లేదు. ఈ కేవలం 5,000 కోట్లతోటే తాత్కాలికంగా చేయొచ్చు దాన్ని. ఈ విశాఖపట్నం కానీ లేకపోతే ఏదన్నా కర్నూలు కోర్టు అని అన్ని మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నాడు. అక్కడ రాజధాని అంటే రాజధాని తాత్కాలిక భవనాలు అండి, ఉండ భవనాలు ఇంకా డెవలప్ చేసి మామూలు చేద్దాము, నెక్స్ట్ సింగపూర్ చేద్దాము, మలేషియా చేద్దాము, ఆ ఉద్దేశపరంగా మాత్రం ఆయన లేదు. ఇప్పుడు జగన్ వచ్చి 6 నెలలు అవుతుంది, ఇప్పుడు అతని వర్కింగ్ ఎలా ఉంది? వర్కింగ్ ఎలా? సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి. గత ప్రభుత్వంలో వర్షాలు లేవు, కనీసం పశువులకు మేత లేదు, తినడానికి గింజలు లేవు, మామూలుగా రైతు కూలీలకు కూలి పనులు లేవు. నెక్స్ట్ వలసలు పోయే టైం వచ్చేసింది. ఇప్పుడు అందరూ ఒకే చోట, అందరూ చుట్టాల పరంగా కానీ లేకపోతే కుటుంబాల పరంగా కానీ అందరూ ఒకే చోట ఉండి పనులు చేసుకుంటున్నారు, హ్యాపీగా బతుకుతున్నారు. దానితో అన్ని పంటలు ఏకకాలంలో అన్ని పంటలు అంటే రైతు అనేవి 4 పంటలు వేస్తాడు, 4 పంటలు సమానత్వంగా పండుతున్నాయి. మామూలు గిట్టుబాటు ధర 3,03,000 కోట్లు ఆయన రైతు సంక్షేమ నిధి పెట్టాడు. తర్వాత ఉచిత ఇన్సూరెన్స్ అని పెడుతున్నాడు ఆయన సొంత డబ్బులతో, ప్రభుత్వం డబ్బులు, ఆయన సొంత డబ్బులు, ప్రభుత్వ డబ్బులు తోటి. ఈ విధంగా రైతు గురించి రకరకాలైన సచివాలయాల్లో మామూలుగా జిల్లా వైజ్డ్ సర్టిఫైడ్ చేసి ఇత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ ఒక మూడు రోజులకు ఒక సెంటర్లో ఏర్పాటు చేసి దాన్ని సర్టిఫై చేసి, గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసి జిల్లా వైజ్డ్ ఒక ల్యాబ్ పెట్టి ఆ ల్యాబ్లో సర్టిఫై అయిన ఇత్తనాలు కానీ, ఆ పురుగు మందులు కానీ, ఎరువులు కానీ మొత్తం తీసుకొచ్చి గ్రామాల్లో మామూలు సబ్సిడీ రేట్లు కరెక్ట్గా రేట్లకి, ఏదైనా సబ్సిడీ రేట్లు కానీ కరెక్ట్ రేట్లు కానీ అక్కడ ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ డిపార్ట్మెంటు 2 రైతులకు సలహాలు ఇస్తా అని చేస్తూ ఉండవు. ఇది చాలా అభివృద్ధిగా ఉంటుంది. పైపెచ్చు నకిలీ అనేది లేకుండా ఉంది. రైతుల గురించి ఆయన ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇకపోతే ఆయన 4 లక్షల ఉద్యోగాలు ఎవరు అనుకోకుండా మేనిఫెస్టోలు లేకుండానే మేము కూడా గ్రామం సచివాలయం, అరే బాబు మీరు ఒక 5,000 రూపాయల పోస్ట్ వస్తుంది, మీరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నిరుద్యోగ సమస్యలు తీర్తాయి అని చెప్పాము. కానీ ఇంత అద్భుతంగా గ్రామ వాలంటీర్స్, నెక్స్ట్ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు, ఇన్ని రకాల డిపార్ట్మెంట్లు, ఒక సచివాలయానికి ఒక 12-13 మంది ఉద్యోగస్తులు, ఈ విధంగా ఉంటుందని మేము మాత్రం అనుకోలేదు. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆయన చేశాడు. అది సచివాలయ అభివృద్ధులు కానీ గ్రామాభివృద్ధులు కానీ ఆయన ఈరోజు కొత్తదనం 6 నెలల్లోనే విపరీతమైన కొత్తదనం తీసుకొచ్చి ప్రజల వద్ద పాలన తీసుకొచ్చేశాడు. అది చాలా సంతృప్తిగా ఉంది జనాలు. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.